పోచంపల్లి గ్రామానికి ఐరాసా పర్యాటక ప్రాంతంగా గుర్తింపు రావడం రాష్ట్రానికి గర్వకారణమని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు యుఎన్డబ్ల్యూటీఓకు డెబ్బై దేశాల నుంచి నూట దరఖాస్తులు అందగా భూదాన్ పోచంపల్లి అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ప్రాంతాలు తెలంగాణలో చాలా ఉన్నాయన్న మంత్రి గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదని విమర్శించారు ఈ ఏడాది రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు ప్రపంచ గుర్తింపు దక్కడంలో ప్రభుత్వ చొరవ ఉందని తెలిపారు రెండు ఒకటి వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో రెండోది యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ టూరిజం విలేజ్గా ఇలా గుర్తింపు పొందడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది మేము పంపిన ఏకైక విలేజ్ మేము పంపింది ఒక్కది పంపితే వరల్డ్ వైడ్గా గుర్తింపు వచ్చింది అలాంటివి అరుదైనటువంటి ప్రాంతాలు తెలంగాణ గడ్డ మీద ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సంబక్క సారక్క జాతరకు మేము డెబ్బై ఐదు కోట్లు విడుదల చేస్తే కనీసం మీరు వంద కోట్లనే విడుదల చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము ప్రయత్నం చేసి వచ్చినటువంటి ఫలితాలకు దేశానికి కూడా పేరు వస్తుంది ఇలా రామప్ప టెంపుల్ అనగానే ఫస్ట్ ఇండియా భారత ప్రభుత్వానికి వస్తుంది సెకండు మమ్మల్ని చూస్తారు